హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫనీంద్ర దేవయాని శైలేంద్ర హాస్పిటల్కి రీచ్ అవుతారు కదా అప్పటికే రీచ్ అయిన మహేంద్ర రిషి రిషి అని చెప్పి హాస్పిటల్కి ఇంకా పరిగెత్తుకుంటూ వస్తారనమాట మహేంద్ర వాళ్ళు ఇంకా రిషి అని చెప్పి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు రిషి అని పాపం మహేంద్ర కూడా ఓదారుస్తూ ఉంటారనమాట రిషిని అసలు ఏం జరిగిందమ్మా వసదారా ఏంటిదంతా అని అడుగుతారు ఫనీంద్ర ఏమో సార్ ఎవరో తెలియనివాడు రిషి సర్ని షూట్ చేయాలనుకున్నారు కానీ జగతి మేడం రిషి సర్ని కాపాడుకోవాలని ఆ బుల్లెట్ తన గుండెల్లో దాచుకున్నారు అని ఏడుస్తూ చెప్తుందనమాట వసుదారా అయ్యో జగతి ఎంత పని జరిగింది జగతి నువ్వు ఇలా ఉంటావని నేను కల్లో కూడా ఊహించలేదు ఎప్పుడూ ఒక్కరిని కూడా ఏ మాట అనిందే లేదు పాపం జగతి రిషి విషయంలో ఎంత బాధపడేదో అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది శైలేంద్ర దగ్గర ఇంకా దేవయాని అందరి ముందు ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటారనమాట వసుధారా దేవయాని వైపు ఇంకా అప్పుడే డాక్టర్స్ జగితీ మేడంకి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ ఎలా ఉంది అని అడుగుతారు మహేంద్ర ఐఎమ్ వెరీ సారీ సార్ మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం కానీ వారి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవటం లేదు ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఫర్ ఫస్ట్ టైం ఆవిడికి ఆల్రెడీ గుండెల్లో ఒకసారి బుల్లెట్ దిగినట్లు ఉంది ఆ సర్జరీకి సంబంధించిన గుర్తులు కూడా అక్కడ ఉన్నాయి సో మేము ఎస్టిమేట్ చేసింది ఏంటి అంటే ఆవిడకి ఆల్రెడీ ఎక్కడైతే బుల్లెట్ తగిలిందో అక్కడే తగలడం వల్ల హార్ట్ అనేది కాస్త వీక్గా అయింది సెన్సిటివ్గా అయింది సో మా ట్రీట్మెంట్కి ఆవిడ రెస్పాన్స్ ఇవ్వటం లేదు బట్ మా వంతు సహాయం మా వంతు ప్రయత్నం మేము చేసాం ఆవిడకి టైమింగ్ కా లేనట్లే ఆ బుల్లెట్ తీయడం చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది ఒకవేళ ఆ బుల్లెట్ తీస్తే మరుక్షణమే ఆవిడ చనిపోతారు లేకపోతే ఆవిడ కోమాలోకి వెళ్ళిపోతారు ఏదైనా ఈ వన్ అవర్లోనే జరుగుతుంది అది మాత్రం నిజం మీరు ఒకవేళ ఆవిడ ఏదైనా అడగాలంటే అడగచ్చు ఆవిడకి ఇంకొక ఐదు నిమిషాల్లో స్పృహ వస్తుంది ఆవిడతో మీరు మాట్లాడాల్సిన ఏమున్నా సరే మాట్లాడచ్చు దేవుడు మా సైన్స్ కందన్ని కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాడు ఆఖరి నిమిషాల్లో చాలామంది విలువైన మాటలు చెప్తూ పైకి వెళ్ళిపోతారు అలాంటి మాటలు మీకు ఇంకొక ఐదు నిమిషాల్లో దొరకబోతున్నాయి సో బీ స్ట్రాంగ్ ఈవిడ విషయంలో మేము ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము నైన్టీ నైన్ పర్సెంట్ అయితే వి క్యాన్ గివ్ ఎనీ గ్యారెంటీ బట్ వన్ పర్సెంట్ మిరాకిల్ వల్ల ఏదైనా జరగచ్చు మీ ప్రయత్నం మీరు చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తన రూమ్ లోకి వెళ్ళండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఒక్కసారిగా కుప్పకూలిపోతారు మహేంద్ర ఇంకా రిషి వసుదారా అందరూ జగతి మేడం దగ్గరికి వెళ్తారు జగతి మేడం అప్పుడే కళ్ళు తెరుస్తారు రిషిని వస్తారా అని రండి అన్నట్లు సైగ చేస్తారు ఇంకా రిషి వజ్దారా జగతి మేడం దగ్గరికి వెళ్తారు జగతి మేడం చేయి పట్టుకుంటాడనమాట రిషి జగతి మేడం చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది రిషి నీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేను రిషి లేను నాకు ఒకే ఒక్క కోరిక ఉంది అది నువ్వు తీరుస్తావా అని అడుగుతుంది జగతి మేడం ఏంటి ఏంటి మేడం అది అని అడుగుతాడు రిషి ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం చేసినా వసుని మాత్రం వదులుకోవద్దు రిషి వసు వసు నీకు తగిన అమ్మాయి వసు నువ్వు ఒకరి కోసం ఒకరు పుట్టారు తను నా వల్లే నా వల్లే నీకు దూరమైంది నా వల్లే తను నీపై వేసింది ఇందులో వసుదార తప్పేమీ లేదు నా కోరిక మేరకు వసుని పెళ్లి చేసుకోరిషి పెళ్లి చేసుకో మీరిద్దరూ నా కళ్ళ ముందు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడమే నా ఆఖరి కోరిక ఆఖరి కోరిక రిషి మీరిద్దరూ ఒకటవ్వాలి మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అలా అని నాకు మాటివ్ రిషి మాటివ్వు వసుని ఎప్పటికీ వదలనని మాటివ్వు అని ఎమోషనల్ గా అడుగుతారు జగతి మేడం ఇంక రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఇది నా మాట ప్లీజ్ రిషి వసుది ఎలాంటి తప్పు లేదు రిషి తప్పు లేదు అని చెప్పి జగతి మేడం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇంక రిషి మేడం ని చూస్తూ జగతి మేడం చేతిలో తన చెయ్యిని పెట్టి మాటిస్తూ మాటిస్తున్నాను అమ్మ అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్ర అని అందరూ ఎలాగో పోతుంది కదా అందుకే అమ్మ అన్నట్టున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా మాటిస్తున్నాను నేను వస్తుదా పెళ్లి పెళ్ళి చేసుకుంటాను పెళ్ళి చేసుకొని తీరుతాను అని ఇంక చెప్తాడనమాట రిషి హ్యాపీగా అనిపిస్తుంది జగతి మేడంకి ఇంకా మహేంద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా తమనికి రెస్ట్ కావాలి మీరందరూ బయటకు వెళ్ళిపోవడం నర్స్ చెప్తారు ఇంకా జగతి మేడం నిద్రపోతూ ఉంటారు అలా నిద్రపోతూ తన మీటర్స్ అనేవి హార్ట్ బీట్ రేట్ అనేవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుతూ ఇంకా అలా ఆగిపోతాయి అనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగతి మేడం సారీ రిషి అండ్ వసుదారా అందరూ స్టన్ అయిపోతారు అప్పుడే డాక్టర్ వచ్చి ఇంకా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి బయటికి వస్తారు ఇన్ కోమా తన ప్రాణాలు పోవాలి కానీ మేం ప్రయత్నం చేసి తన కోమా స్టేజ్ లో ఇంకా తన కోమాలోకి వెళ్ళింది తనకి మీరు చెప్పేవన్నీ వినిపిస్తుంది కనిపిస్తుంది కానీ తను రియాక్ట్ అవ్వలేదు అంతే అని చెప్పి తన కోమాలో ఉందని అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్స్ ఇంకా శైలేంద్ర దేవయని వీళ్ళందరూ యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు నాన్న జగతి చెప్పింది విన్నావు కదా నాన్న నువ్వు పెళ్లి చేసుకుంటే జగతి సంతోషంగా ఉంటుంది నువ్వు పెళ్లి చేసుకోనా అని అడుగుతుంది దేవయాని చేసుకుంటాను పెద్దమ్మ ఖచ్చితంగా చేసుకుంటాను మీ చేతుల మీదుగానే నా పెళ్లి జరగాలి కానీ అంతకంటే ముందు అసలు అమ్మని చంపాలనుకుంది ఎవడో వాడి అంత తెలిచి వస్తాను అని పోలీస్ స్టేషన్కి బయలుదేరిపోతూ ఉంటాడన్నమాట రిషి నాన్న నాన్నా ఇప్పుడు పోలీసులు గొడవలు అవన్నీ ఎందుకు నాన్న జగతికి కావాల్సింది మీ ఇద్దరు సంతోషంగా ఉండడం ఇంకా గతాన్ని మర్చిపోదాం ముందు ముందు ఏం జరుగుతుందో అదే గుర్తుపెట్టుకుందాం వద్దు నాన్న పెద్దమ్మక చెప్తున్నాను పోలీస్ కంప్లైంట్లు అవి ఇవి వద్దు నాన్న అని తెలివిగా ఆపేస్తుంది దేవయాని సరే పెద్దమ్మ అని రిషి కూడా ఇంకా బాధపడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇంకా రేపే పెళ్లి అని చెప్పి ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారనమాట జగతి మేడం గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా అలా మొత్తం ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని లైక్ మొత్తం డెకరేట్ చేసి రిషికి వసదారాకి ఇంకా పెళ్లి పనులు చూస్తూ ఉంటారు అప్పుడే ఇది ఇలా ఉండగా ఇటువైపు ప్రిన్సిపల్ సార్ విశ్వనాథంకి ఫోన్ చేస్తారు హలో సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు చెప్పండి అని అంటారు రిషి సార్ వసదారా మేడం ఎక్కడికి వెళ్ళారో తెలియదు సార్ వాళ్ళు నిన్నటి నుండి కాలేజ్కి రాలేదు ఎక్కడికి వెళ్ళారో అడుగుదామంటే వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ వాళ్ళు లేకపోతే సిలబస్ లాగ్ అవుతుంది అండ్ అదే కాకుండా వాళ్ళు దే ఆర్ లైక్ పిల్లర్స్ సో వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్లో ఉండాలి మీరే ఎలాగైనా అని అడుగుతారు ప్రిన్సిపల్ ఓకే మేము ఇప్పుడే బయలుదేరుతామని చెప్పి రిషికి ఎన్ని ఎన్నిసార్లు ఏంజల్ వాళ్ళు ఫోన్ చేస్తారు కానీ రిషి వస ఫోన్ లిఫ్ట్ చేయరనమాట ఏమై ఉంటుంది విశ్వం మనం అక్కడికి బయలుదేరాల్సిందే అని ఇంకా ఏంజల్ విశ్వనాథం ఇద్దరు వాళ్ళ ఇంటికి బయలుదేరతారు అప్పుడే వాచ్మెన్ అయితే ఇంకా ఆ బాక్స్లో ఉన్న పోస్ట్ కవర్ ఉంటుంది కదా ఇంకా లెటర్ని ఇస్తారనమాట మేడం ఎవరికో లెటర్ వచ్చింది చూడండి అని చెప్పి ఇచ్చేసరికి ఆ లెటర్ రిషి కని రాసి ఉంటుంది ఏంటి రిషికి లెటర్ వచ్చింది రిషి అసలు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఓపెన్ చేయకుండానే లేదు వేరే వాళ్ళకి వచ్చిన లెటర్ని ఓపెన్ చేయకూడదు ఇప్పుడు రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అడుగుతుందనమాట ఏంజల్ అయినా ఇద్దరు సడన్గా ఎక్కడికి వెళ్ళి ఉంటారమ్మా ఏంజల్ అని అంటారు విశ్వనాథం అప్పుడు ఆలోచిస్తుంది ఏంజల్ ఆ విశ్వం ఖచ్చితంగా రిషి వాళ్ళు డీబీఎస్టీ కాలేజ్కి వెళ్ళి ఉంటారు ఎందుకంటే ఎప్పుడు కష్టం వచ్చినా ఖచ్చితంగా రిషి వసారా అక్కడికి వెళ్తారు జగతి మేడం మహేంద్ర ఖచ్చితంగా మహేంద్ర సర్ని అడగాలి వాళ్ళకి ప్రాబ్లం వస్తేనే ఇద్దరు రియాక్ట్ అవుతారు నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నారేమో మనం ఆ హైదరాబాద్ బయలుదేరాలి అని చెప్పి ఇంకా హైదరాబాద్ బయలుదేరతారు ఏంజల్ అండ్ విశ్వనాథం ఇద్దరు కార్ లో అప్పుడే ఇంకా ఒక ఫంక్షన్ హాల్ కనబడుతుంది అనమాట దారిలో ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గర బోర్డు ఉంటుంది రిషి వెట్స్ వసుధారా అని ఇద్దరు ఫోటోలు కనబడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంజల్ విశ్వం అటు చూడు అని అంటుంది చూసేసరికి అక్కడ రిషి వెట్స్ వసుధార ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు విశ్వనాథం రిషి వసులు పెళ్లి చేసుకోవడం ఏంటి విశ్వం అని షాక్ అయ్యి ఇంకా లోపలికి వెళ్తారనమాట ఏంజల్ విశ్వనాథం పెళ్లి కొడుకు రూమ్ ఎక్కడా అని అడుగుతారు చూపిస్తారు అక్కడ రిషి ఇంకా అలా తన్ని తన అద్దంలో చూసుకుంటూ జగతి మేడం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఏంజెల్ రిషి అని పిలుస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఏంజల్ మీరు అని చెప్పి అంటారు రిషి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఎలా ఉన్నావో నాకు అనవసరం నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ నీకు ఒక లెటర్ వచ్చింది అది ఇవ్వడానికే పదవిశ్వం అని ఆ లెటర్ ఇచ్చేసి వసుధారా దగ్గరికి వెళ్ళిపోతారనమాట ఏంజల్ ఇంకా రిషి ఆ లెటర్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి ఆ లెటర్లో ఉన్నదంతా చదువుతాడు వీడన్నిటికీ కారణం శైలేంద్ర శైలేంద్ర నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు ఇవన్నీ చదువుతాడు చదివి ఒక్కసారిగా షాక్ అయిపోయి కుప్ప కూలిపోతాడనమాట రిషి ఇంకా తనకి చాలా ఎమోషన్ అనిపిస్తుంది శైలేంద్ర అన్నయ్య అన్నయ్య నన్ను చంపాలనుకున్నాడా అని చాలా బాధపడతాడనమాట రిషి కానీ లేదు ఈ విషయం ఎవరికి తెలియకూడదు ఈ విషయం పెద్దమ్మ పెద్ద అసలు తెలియకూడదు తెలిస్తే వాళ్ళు బాధపడతారు అని చాలా బాధపడతాడు అనమాట శైలేంద్ర రిషి రుంకి వస్తాడు రిషి ఏంటి ఇంకా అలాగే ఉన్నావు నేను రెడీ చేయలేదనా రా అని చెప్పి రిషికి బాసికాలు కడుతూ రిషిని పెళ్లి కొడుకులా రెడీ చేస్తూ ఉంటాడు అనమాట శైలేంద్ర శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రిషి ఇంకా అలా రిషి వసుధార ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చుంటారు వసుధార వైపు రిషి చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు వసుధారాకి రిషి చూపులో ఏంటి మళ్ళీ కొత్తగా చూస్తున్నారో చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుంది కూడా అప్పుడే ఇంకా తాళికట్టే టైం వస్తుంది రిషి వసుధారా మెడలో మనస్ఫూర్తిగా పూర్తిగా కడతాడు అలా రిషికి వసుధారాకి అయితే అయిపోతుంది అది చూసిన ఫనీంద్ర అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు దేవయాని శైలేంద్ర వీళ్ళందరూ కూడా ఇంకా అలా రిషి వసుదారా వైపు చూస్తూ ఉంటారు వసుధార ప్రేమగా రిషి వైపు చూస్తూ ఉంటుంది మనసులో అనుకుంటుంది సర్ మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ నాకు ఒక్క కోరికంటూ మిగిలిపోయింది జగతి మేడం మీరు అమ్మ అని పిలవడం జగతి మేడం మీరు మనస్ఫూర్తిగా అమ్మ అని పిలవాలి ఎప్పుడు పిలుస్తారో నాకు అర్థం కావటం లేదు కానీ పిలిచే రోజైతే నేను తీసుకు వస్తాను సార్ మీకు మేడం గురించి అంతా చెప్పి మనస్ఫూర్తిగా మీరు మేడంని అమ్మ అని పిలిచేటట్లు నేను ఖచ్చితంగా చేస్తాను సార్ ఖచ్చితంగా చేస్తాను అని మనసులో అనుకుంటుంది వసుధారా అప్పుడే శైలేంద్ర రిషి వసుధార దగ్గరికి వెళ్ళి రిషి కమాన్ వెళ్ళి మమ్మీ డాడీ ఆశీర్వాదం తీసుకో అని అంటారు శైలేంద్ర అప్పుడే రిషి వజ్దారా ఇద్దరు ఇంకా పైకి లేస్తారు ఇంకా రిషి అన్నయ్య నేను ముందుగా డాడ్ మేడంలా ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు దేవయని శైలేంద్ర ఇటువైపు ఫనీంద్ర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి అని అంటారు శైలేంద్ర అవునన్నయ్య ఈ పెళ్లి జరగడానికి కారణం మేడం డాడ్ కూడా అందుకు కారణమే ముందు మేము వెళ్ళి డాడ్ మేడంలా ఆశీర్వాదం తీసుకోవాలి వెళ్దాం అని రిషి వసుదార ఇద్దరు ఇంకా వెళ్తూ ఉంటారనమాట వాళ్ళ వెనకనే ఫరీంద్ర కూడా చాలా హ్యాపీగా బయలుదేరతారు ఇది ఇలా ఉండగా పాపం రిషి పెళ్లి జరుగుతున్నా సరే ఇటువైపు జగతి దగ్గరే ఉంటారనమాట మహేంద్ర అలా జగతి కోమలో ఉండడంతో జగతి మేడం చేపట్టుకొని ఎమోషనల్గా ఫీల్ అవుతూ జగతి మనం ఎన్నాళ్ళలో కన్న కల రిషి వసుదారాలు రిషిదారులు అవ్వాలని వాళ్ళిద్దరి పెళ్లి మన చేతుల మీదుగా జరిపించాలని కానీ దేవుడి విచిత్రం చూసావా మనం లేకుండానే రిషి వసుదారల పెళ్లి జరిగిపోతుంది నిజంగా కన్న తల్లిదండ్రులకి ఇలాంటి శిక్ష ఉండకూడదు ఉండకూడదు జగతి ఉండకూడదు అని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు మహేంద్ర డాడ్ అని అప్పుడే ఒక గొంతు వినపడుతుంది ఇంకా అటుగా చూసేసరికి డోర్ దగ్గర పెళ్లి బట్టలతో బొట్టు ఇంకా వసుదారా మెడలో అదంతా ఇంకా ఇద్దరు పెళ్లి చేసుకుని అలా వచ్చేస్తారు మహేంద్ర అయితే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు నన్న రిషి అని చెప్పి అంటారు డాడ్ ముందు మేము మేడం ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటాడు రిషి రండి నాన్న అని చెప్పి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు మహేంద్ర ఇటువైపు ఫనీంద్ర దేవయాని శైలేంద్ర కూడా హాస్పిటల్ రూమ్ లోకి వస్తారు ఇంకా రిషి వస్తుదారా అలా స్ట్రెచ్చర్ పై ఉన్న జగతి మేడం దగ్గరికి వెళ్తారు జగతి మేడం కాళ్ళని అలా తన చేతితో తాకుతాడు రిషి అండ్ వసుధార కూడా జగతి మేడంకి అప్పుడే కళ్ళల్లోండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటారు జగతి మేడం అప్పుడే రిషి అమ్మా అని మనస్ఫూర్తిగా పిలుస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అమ్మా నువ్వు కోరుకున్నట్లే వసుధారా నేను పెళ్లి చేసుకున్నాను మేము ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో మొదటి వ్యక్తివి నువ్వే అమ్మా మమ్మల్ని ఆశీర్వదించమ్మా ఆశీర్వదించు అని అంటాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ ఇటువైపు దేవయాని ఏంటి ఇలా జరుగుతుంది రిషి నోట్లో నుంచి ఏ మాట అయితే వినకూడదనుకున్నానో అదే మాట వినాల్సి వస్తుంది చా రిషికి కొత్తగా మళ్ళీ జగతిపై ప్రేమ పుట్టుకొచ్చింది అమ్మో అని పిలిచేశాడు లేదు ఎలా అయినా ఆ పిలుపుకి మళ్ళీ రిషిని దూరం చేయాలి మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేయాలి అని గా ఫీల్ అవుతూ ఉంటుంది దేవయాని అప్పుడే ఇంకా జగతి మేడం అయితే అలా రిషి వజ్దారాల వైపు చూస్తూ చూస్తూ ఒక్కసారిగా ఇంకా తన చేతిలో ఉన్న ఆ నల్ల పూసల్ని అయితే వదిలేస్తారనమాట ఇంకా నల్ల పూసల్ని వదిలేసేసరికి అవి కింద పడిపోతాయి ఒక్కసారిగా అలా స్టన్నే ఉండిపోతారు జగతి మేడం డాక్టర్ డాక్టర్ అని చెప్పి డాక్టర్ని పిలుస్తారు మహేంద్ర అప్పుడే డాక్టర్ వస్తారు జగతి మేడం హెల్త్ కండిషన్ మొత్తం చెక్ చేస్తారు ఇంకా వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు డాక్టర్ ఇట్స్ అ ఇలా జరగడం అనేది మేము ఉన్నప్పటి నుండి చూడడం ఇట్స్ రియలీ మిరాకిల్ ఎందుకంటే హార్ట్లో బుల్లెట్ ఉంది దాన్ని సర్జరీకి సహకరించలేకుండా ఉంది ఎందుకంటే ఈవిడ మనసులో ఉన్న టెన్షన్స్ యాంగ్జైటీ మెంటల్ హెల్త్ కూడా అంతగా బాలేదు సో ఆ బుల్లెట్ తీయడం కష్టంగా మేము అనుకున్నాం బట్ ఇప్పుడు తను పర్ఫెక్ట్లీ ఆల్రైడ్ తన మనసులో ఉన్న టెన్షన్స్ అంతా తీరిపోయినట్లు ఉంది షీఈస్ నౌ వెరీ ఫిట్ సో ఆ బుల్లెట్ మాకు తీయడానికి కూడా ఇప్పుడు వీలవుతుంది తన్ని బ్రతికించడం ఇప్పుడు మాకు చాలా సులువు మీరు ఏం చెప్పారో మాకు తెలీదు కానీ మీ వల్లే మీ అమ్మగారు బ్రతుకుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇట్ మీన్స్ ఎలా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట డాక్టర్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగ అందరూ రిషి వస్తార ఫనీంద్ర మహేంద్ర అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇటు దేవయని శైలేంద్ర మాత్రం జెలస్ గా ఫీల్ అవుతారు అప్పుడే ఇంక రిషి అలా కింద పడిపోయిన నల్ల పూసల్ని తీసుకుని జగతి మేడం ముందే వసుదారా మెడలో ఆ నల్ల పూసల్ని వేస్తాడు ఇంకా వసదారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇద్దరు ఇంకా స్ట్రెచ్చర్ మెండి పడుకోబెడతారు కదా కూర్చోబెడతారు అనమాట జగతి మేడం అలా జగతి మేడంని వెళ్ళి హక్ చేసుకుంటారు రిషి వసదారా జగతి మేడం కూడా చాలా హ్యాపీగా కన్నీలతో వాళ్ళ వైపు ప్రేమగా చూస్తూ హక్ చేసుకుంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది